అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ముందస్తు అరెస్టులతో ఢిల్లీ పోలీసుల ముందరి కాళ్లకు బంధం వేశారు తెలంగాణ పోలీసులు. దీంతో ఇది ఢిల్లీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్ అన్నట్టుగా మారింది. ట్రాన్సిట్ వారెంట్ మీద నిందితులను ఢిల్లీ తీసుకుపోదాం అనుకుంటే హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. డైలీ సీరియల్ లా ఇది అనూహ్య మలుపులు తిరుగుతోంది. రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షా వీడియోని తెలంగాణలోనే మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో మకాం వేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా మెంబర్స్ కోసం వేట ప్రారంభించారు. దానిలో భాగంగా గాంధీ భవన్ కు కూడా వెళ్లారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు నోటీసులు ఇవ్వడం, ఆయన లాయర్ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, అస్మా తస్లీం, గీత ఈ ఫేక్ వీడియోని వైరల్ చేశారని పోలీసులు గుర్తించారు. మార్ఫింగ్ వీడియో కేసులో వంశీకృష్ణ కీలకంగా వ్యవహరించారు. అతడు షేర్ చేసిన వీడియోని మిగతా నిందితులు వైరల్ చేశారు. అయితే ఈ కేసులో నిందితుల్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఫేక్ వీడియోకి సంబంధించి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు. అరెస్ట్ తర్వాత వారిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ కేసులో 5 నిందితులకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి సోమ శుక్రవారాల్లో పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అయితే నిందితుల్ని తమకంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కంగు తినాల్సి వచ్చింది. మరోవైపు ఇదే కేసులో కాంగ్రెస్ నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అతగాడు స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. వీడియో మార్ఫింగ్ సృష్టికర్తల్ని తమకంటే ముందుగానే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రాన్సిట్ వారెంట్పై నిందితుల్ని తరలించాలని ఢిల్లీ పోలీసులు భావించారు. అక్కడే వాళ్లను విచారించాలని ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. అయితే వాళ్లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు అరెస్టులు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. తదుపరి విచారణను 4 వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా మెంబర్స్ ని ఇప్పట్లో ఢిల్లీ పోలీసులు టచ్ చేసే అవకాశం లేదు. ఢిల్లీ పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.